వ్యూహమా లేక వ్యూహాత్మక తప్పిదమా? పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. పార్టీకి కీలకమైన సమయం కూడా ఇదే. కానీ ఈ టైంలో మౌనంగా ఉంటానని అంటున్నారు. ఇది సాధ్యమేనా? అలా ఉండటం కరెక్టేనా? మళ్ళీ మనసు మార్చుకుంటారా? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ మదిలో ఏముంది? రాష్ట్రంలో పార్టీకి ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అంతటి నేత, అన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన నాయకుడు. అలాంటి కీలక స్థానంలో ఉండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌనంగానే ఉంటానడం ఎంతవరకు సరైన నిర్ణయం? వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉండి రాజకీయాల్లో రెండేళ్ల పాటు దూరంగా ఉండటం సాధ్యమేనా? ప్రస్తుత రాజకీయాల్లో రెండేళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? రేవంత్ నిర్ణయంపై పార్టీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో కీలకమైన నాయకుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్వహించే సమీక్ష సమావేశాలకు వెళ్లటం వరకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో అడపాదడపా పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ ఏ విషయంపైన మీడియాతో మాట్లాడేదే లేదు. రెండేళ్ల వరకు మౌనంగానే ఉంటానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమీక్షలో భాగంగా ఓ హోటల్లో జరిగిన సమావేశం తర్వాత మీడియాకు కూడా ఇదే విషయం చెప్పేశారు. అయితే ఎన్నికల ఫలితాల టైంలో తీసుకున్న నిర్ణయం అది. అలాగే ఎంతకాలం ఉంటారు? రేవంత్ లాంటి నాయకుడు ప్రజల సమస్యలపై రాజకీయాలపై మాట్లాడకుండా ఉండటం పార్టీకి రేవంత్కి ఎంతవరకు మంచి చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ కీలకమైన ఎన్నికలవి. ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా కీలకమైన సీటే. అదే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా మౌనంగానే ఉంటారా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ సీట్లను గెలవాలంటే జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఇటీవల జరిగిన సమావేశంలో అధినేత రాహుల్ గాంధీ పార్టీ నాయకులంతా కష్టపడండి, గెలవండి అని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకులంతా తమ వ్యక్తిగత కారణాలు, కట్టుబాట్లు పక్కన పెట్టి పనిచేయాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటానని చెప్పడంతో ఇప్పుడేం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ పాలమూరు నుండి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి బరిలో లేకపోతే ఆ సీటు నుండి బరిలో నిలవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలకే ఇద్దరికే అవకాశాలు ఉంటాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని రేవంత్ చెప్పినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కించుకోని కాంగ్రెస్కి పార్లమెంటు ఎన్నికలు చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమే అనే సంకేతాలు డీకే అరుణ ఇస్తున్నారు. కానీ ఇదే అవకాశం రేవంత్కిస్తే అనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ సన్నిహితులు కూడా రాజకీయాల్లో రెండేళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో రేవంత్ మనసు మార్చుకొని మళ్లీ రంగంలోకి దిగుతారా, లేదంటే తన మాట ప్రకారం మౌనంగానే ఉంటారా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇది సాధ్యమయ్యే పనేనా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది.